హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. ఇలా ఎన్నో పోషకాలు ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్తో చేసిన మిల్క్ షేక్ని తాగితే ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బలాన్ని ఇస్తుంది, అలాగే ఫుల్ డేకి కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తుంది. దీనికోసం 10 కాజు 15 బాదం, ఒక 15 రిజన్స్ లేదా ఎండు ద్రాక్షను, అలాగే గింజలు తీసేసిన 10 డేట్స్ను తీసుకుందాము. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకుని వీటిని కొన్ని వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకుందాం. నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ కనుక ఈ మిల్క్ షేక్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 10 పిస్తాను 2 అక్రోట్స్ను కూడా ఇలా పొట్టు తీసేసి వీటిలోనే యాడ్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 లీటర్ మరిగిన పాలలో చిటికెడు, సాఫ్రాన్ని అంటే కుంకుమ పువ్వును వేసి ఇలా మిక్స్ చేసి రెడీగా ఉంచుకుందాము. అలాగే ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వాటర్ తీసేసి, వాటర్ లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసిన తర్వాత మనము ముందుగా కాచి చల్లార్చి సాఫ్రాన్ వేసిన మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేది బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ గ్రైండ్ చేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ షుగర్ లేదా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1/2 లీటర్ మిల్క్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకుని మనము బాగా గ్రైండ్ చేసుకుంటే కనుక ఈ విధంగా మిల్క్ షేక్ అనేది రెడీ అవుతుంది. మిల్క్ షేక్ని సర్వ్ అవుట్ చేసుకుందాము. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిలో చాలా అధికంగా విటమిన్స్ ఉంటాయి. ఈ డ్రింక్ను చిన్నపిల్లలు కానీ లేదా ముసలి వాళ్ళు కానీ ఏ ఏజ్ వాళ్ళన్నా, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటే కనుక బేబీ గ్రోత్కి అనేది చాలా యూజ్ అవుతుంది. దీనిలో మనము అక్రోట్స్ కూడా వేసాం కదా, అలాగే బాదం అన్ని, ఇవి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అంతే అండి, ఇలా ఈజీగా మిల్క్ షేక్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.